వడ్లు ఎన్ని వాడితేనే పోయి తెలంగాణలో మిల్లులు అంటే అది దగ్గర లేదు లెక్క. మీరు మంచిగా వినాలి ముచ్చట. తెలంగాణ ఇప్పుడు వడ్లు పండించినవి అమ్ముడు పోవాలి, ఎప్పుడు పోతాయి? బియ్యం అయితే కదా అమ్ముడు పోయేది. వడ్లు వడ్ల రూపంలో మొక్క రైతు దగ్గరికి వెళ్ళి వడ్ల రూపంలో పోతుంది, తర్వాత బియ్యం అయితేనే అమ్ముతుంది. లేకపోతే అమ్మది బియ్యం కావాలి అంటే కావాల్సింది ఏంది? రైస్ మిల్లు. వాళ్ళని అడిగి పక్క లెక్క తీసి జిల్లా కలెక్టర్ని అడిగి రిపోర్ట్ తెప్పిస్తే వాళ్ళు చెప్పిన సారికి మీ దండం పెడితే మీకు అబద్ధం చెప్పం. మొత్తం కలిస్తే మాకు 1.5 నుంచి 2 కోట్ల టన్నులే బియ్యం పట్టేటువంటి శక్తులు అంతకన్నా ఎక్కువ లేదు సార్. అది కూడా 14 గంటలు ప్రతిరోజు పనిచేస్తే తమను 3 కోట్ల వడ్లు పండితే, 3 కోట్ల టన్నులే పండితే మరి ఆడగిరిని పట్టేయాలా? మన గతి ఏమవుతుంది? ఏమి గోడౌన్లు ఉండయి, మన మూమెంట్ కాదు, మన పైసలు రావు, అంతే కదా. పెద్ద కయాస్ క్రియేట్ అవుతుంది. అది కావద్దు అంటే రైతాంగం అంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడి ఆలోచన చేసి రాష్ట్ర రైతాంగం అంతా కుటుంబంగా వ్యవహరిస్తే ఈ పీడల నుంచి మనం మనం బచాయించుకుంటాం. దానికోసం నియంత్రిత వ్యవసాయం, ఇంకో దానికోసం కాదు, అంతే కదా. అర్థమైందా? ఇప్పుడేమన్నా అయిందా? ఊళ్ళలో చెప్పాలి, నేను మీతో ఎట్లా మొత్తుకుంటున్నా, మీరు ఊళ్ళలో ఎట్లా మొత్తుకోవాలి గ్రామ గ్రామానికి. దాంతో చాలా వరకు ఐడియా వస్తుంది, దాంతో మనం చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎవరినో చెడగొట్టడానికో కాదు, చెడిపోయి ఉన్న రైతును బాగు చేయడం కోసం. నేను కోరుతున్నది ఏంటంటే, నా తెలంగాణ రైతు అంటే ఆదర్శం, దేశానికే ఒక సిపాయిలాగా ఉండాలి, ఆదర్శం ఉండాలి అనే దాంట్లో నేనేమేమి చేస్తున్నా మీకు తెలుసు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని సదుపాయాలు తెలంగాణలో మనం రైతాంగాన్ని చేసుకుంటున్నాం. కొంతమంది పిచ్చి పిచ్చి మాట్లాడని చెప్పి అంతే పనులు ఏమన్నానుకోపోని చెప్పి అంతే జరుగుతుంది, అంతే జరుగుతుంది. అట్లనే దయచేసి అడవుల పెంపకం విషయంలో 100కి 100% పూర్తిస్థాయి శ్రద్ధ మీరు వహించాలి. నర్సాపూర్ 92,000 ఎకరాలు రావాలి. దీనికి సమానంగా మళ్ళా సోషల్ ఫారెస్ట్ కూడా బ్రహ్మాండంగా పెరగాలి. నేను గ్రామ పంచాయతీలకు చాలా డబ్బు పంపిస్తాను, నరేగా నుంచి చాలా డబ్బు మొన్ననే టైప్ చేసినాం, అదేవిధంగా మున్సిపాలిటీలకు కూడా పంపుతున్నాం. కానీ మరి నేను ఇంత కథ చెప్తుంటే కేసీఆర్ ఏదో అంతా దేశమంతా చెప్తున్నా, మరి మా సంగతి చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారు. మీ ఎమ్మెల్యేనే నాకు కాగితం ఇచ్చిండు, నువ్వు టౌన్కి ఇంత ఇచ్చిన ఏం అడగమని నువ్వు రానరు అంటే దొడ్డకొచ్చినా కూడా పెండ పెట్టకపోతుంది అన్నట్టు రాగానే కాగితం చేతికి మీ మంత్రి నేను రాత్రి నుంచి నా ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళిద్దరు ఇంత దూరం వచ్చి ఏం చెప్పకపోతే అది ఎట్లా అవుతుంది? అది ఏమైనా బాధ చెప్పుదామంటే మీ కథ పెద్దగా అయిపోయింది. ఈ పైసలు ఏమో లేవు, కరోనా దెబ్బ, కానీ చెప్పగా తప్పదు.